हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वीडियो टॉपिक एंटे मन एट्ला टाइम लो इमीडिएट हॉस्पिटल के अंटे एट्ला प्रॉब्लम्स हॉस्पिटल के वीडियो शेयर असल मन के प्रेग्नेंसी अंटे चिन्ना प्रॉब्लम्स अने कामन काकपोते ప్రతిదీ చిన్నది అనుకోకుండా ఇప్పుడు నేను చెప్పే లక్షణాల్లో గనుక మీకు ఏ లక్షణం ఉన్నా కానీ వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి। ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు ఫస్ట్ మంత్ నుండి 9th మంత్ వరకు ఏ మంత్లో అయినా జరగొచ్చండి। అట్లానే ప్రతి ఒక్కరిలో జరుగుతుందని లేదు, చాలా తక్కువ మందిలో జరుగుతుంది। అందుకోసం అని చెప్పి ఒక ప్రెగ్నెంట్ లేడీయే కాకుండా ఆమెతో ఉన్న వాళ్ళు అంటే హస్బెండే కానీ ఫ్యామిలీ మెంబర్స్కే కానీ ఇట్లాంటి విషయాలు తెలిసి ఉండాలి। ఎందుకంటే ఒకవేళ సడన్గా ఏదైనా జరిగినప్పుడు కూడా ఈజీగా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది కాబట్టి అందుకోసం అని చెప్పి అందరూ తెలుసుకోవడం బెటర్। మనకు ఒకసారి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత సివియర్ అబ్డోమినల్ పెయిన్ అండి, తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది అనుకోండి అదైతే మంచిది కాదు। అంటే మనకి పీరియడ్ పెయిన్ కి అట్లాగే బాగా అంటే సివియర్ పెయిన్ కి తేడా అయితే తెలుస్తుంది కదా, అట్లా సివియర్ గా పెయిన్ వస్తూ బ్లీడింగ్ అనేది ఉందనుకోండి మనం ఇమిడియట్ గా హాస్పిటల్ కి వెళ్ళాల్సి ఉంటుంది। ఎందుకంటే ఈ ఫస్ట్ 3 మంత్స్ లో గనుక జరిగినట్లయితే అభాషానికి దారి తీస్తది। సో అందుకోసం అని చెప్పి మనం ఇమిడియట్ గా హాస్పిటల్ కి అయితే వెళ్ళిపోవాలి। ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా ఇట్లా సివియర్ పెయిన్ అయితే ఉంటుందండి। ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే మన బేబీ అనేది అందరికీ ఇట్లా యూట్రస్ లో అంటే గర్భసంచిలో పెరుగుతుంది, కాకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో మాత్రం ట్యూబ్ లో పెరగడం వల్ల మనకి సివియర్ పెయిన్ అనేది వస్తుంది। సో మనం ఇమిడియట్ గా హాస్పిటల్ కి వెళ్లి స్కానింగ్స్ అవి చేపించుకుంటే డాక్టర్ మనకి ఎట్లాంటి పెయిన్ ఎందుకు వస్తుంది అనేది క్లియర్ చేస్తారు। నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ ఆర్ థర్డ్ ట్రైమెస్టర్ లో బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మనం ఇమిడియట్ గా హాస్పిటల్ కి వెళ్ళాల్సి ఉంటుంది। ఎందుకంటే అభాషానికి దారి తీస్తుంది కాబట్టి మనకి ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ప్లసెంటా అంటే మాయ చిట్లడం కాని ఇంకా ప్లసెంటా పొజిషన్ బాలేకపోవడం అట్లాంటివి జరిగినప్పుడు ఈ బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది। ఇది వచ్చేసి సెకండ్ సింప్టమ్। నెక్స్ట్ సింప్టమ్ వచ్చేసి నాసియా వామిటింగ్ అండి, ఇవి ప్రెగ్నెన్సీ లో కామన్, కాకపోతే మరీ ఎక్కువ ఉంటే మనం హాస్పిటల్ కి వెళ్ళాలి। ఎందుకంటే మనకు నార్మల్ గా ఉన్న దానికి అట్లాగే మరీ ఎక్కువ ఉన్న దానికి తేడా అయితే తెలుస్తుంది కదా, అలాగే మోషన్స్ అయినా కానీ మనం హాస్పిటల్ కి వెళ్ళాలి ఎందుకంటే బేబీ కిందకి డ్రాప్ అవుతుంది। సో అందుకోసం అని చెప్పి హాస్పిటల్ కి అయితే వెళ్ళాలి ఎందుకంటే మరీ ఎక్కువగా ఇట్లా వెళ్ళడం వల్ల బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది। నెక్స్ట్ వచ్చేసి తీవ్రమైన హెడేక్ ఉందనుకోండి అట్లాంటప్పుడు అలాగే కళ్ళు మసకబారడం ఉన్నట్లయితే మనం హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే ఇది ప్రీ ఎక్లాంప్సియా అనే దానికి సింప్టమ్ అన్నమాట। మనకి ప్రెగ్నెన్సీలో చాలా అంటే చాలా డేంజర్ ఏంటంటే ప్రీ ఎక్లాంప్సియా, ఇది హై బీపీ వల్ల వస్తుంది। అందుకోసం అని చెప్పి మనకి ఇట్లాంటి లక్షణాలు అంటే అట్లాగే ఎక్కువసేపు కంటిన్యూ అవుతున్నట్లయితే మనం తప్పకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి। ఇంకా నెక్స్ట్ వచ్చేసి హై ఫీవర్ అండి, అంటే మనం బెడ్ మీద నుండి లేవలేనంత ఫీవర్గా ఉందనుకోండి అట్లాంటప్పుడు కూడా మనం హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే లోపల ఉన్న బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి। నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ బ్రేక్ అవ్వడం అండి, వాటర్ బ్రేక్ అవ్వడం అనేది దాదాపుగా డెలివరీ దగ్గరికి వచ్చినప్పుడే జరుగుతుంది। సో మనకు నిజంగా వాటర్ బ్రేక్ అయిందా లేదా అని చెప్పి అంటే టెస్ట్ చేసుకోవాలి ఒకసారి, ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీలో పొట్ట పెరగడం వల్ల మన యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ అనేది పడి ఆటోమేటిక్గా టాయిలెట్ కూడా అప్పుడప్పుడు కొందరిలో జరుగుతుందంట। సో అందుకోసం అని చెప్పి ఒకసారి వాష్రూమ్కి వెళ్ళైతే చెక్ చేసుకున్న తర్వాత అది టాయిలెట్ అయితే ఓకే, టాయిలెట్ కాకుండా ఉమ్మనీరు అంటే లీకేజ్ అవుతుందని మీకు అర్థమైనట్లయితే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలండి। ఉమ్మనీరు బ్రేక్ అవ్వడం అంటే డెలివరీకి అంటే ఇంకా మనం దగ్గరలో అంటే డెలివరీ అయిపోతుందని అర్థం। సో అందుకోసం అని చెప్పి తప్పకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి। నెక్స్ట్ వచ్చేసి బేబీ మూమెంట్స్ కానీ తెలియనట్లయితే మనం హాస్పిటల్కి అయితే వెళ్ళాలండి, అంటే మనం ఎప్పుడైనా రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అడుగుతారు కదా లోపల బేబీ మూమెంట్స్ ఎట్లున్నాయి బాగున్నాయా అంటే బేబీ మంచిగా కదులుతుందా అని చెప్పి ఇట్లా అడుగుతారు। సో ఎప్పుడైనా మనకు సడన్గా బేబీ మూమెంట్స్ తెలియలేదనుకోండి అంటే చల్లగా కానీ ఏదైనా వేడిగా కానీ తీసుకోవాలి, అట్లాంటప్పుడు బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తాయి। అట్లాగే పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చినప్పుడు కూడా బేబీ మూమెంట్స్ అనేవి మనకు క్లియర్గా తెలుస్తాయి। ఇంకా ఇవన్నీ చేసినప్పుడు కూడా బేబీ కదలట్లేదు అనుకున్నప్పుడు మనమైతే హాస్పిటల్కి వెళ్ళాలి। ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాక్స్టన్ హిక్స్ అంటారండి, వీటిని అబద్ధపు నొప్పులు అని కూడా చెప్తారు। ఇంకా ఇవి ఎట్లుంటాయంటే సేమ్ మనకి డెలివరీ అవుతుందేమో అన్నట్లుగా పెయిన్ వస్తుంది, కాకపోతే అంటే డెలివరీ అయితే కాదండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెయిన్స్ వచ్చి ఆగిపోతాయి అంతే। అదే నిజంగా డెలివరీ పెయిన్ అనుకోండి అసలు తగ్గదు, అది అట్లాగే కంటిన్యూస్ అవుతుంది। సో అట్లా కానీ అనిపించినప్పుడు కూడా మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి,
ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏదొకటి అనిపించినా కానీ మీరు తప్పకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళండి. ఇవన్నీ నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదండి, ఎందుకంటే ఇందులో ఏ సింప్టమ్స్ అనిపించినా మీరు ముందు జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళి అంటే ఏం ఇంకా పెద్దగా అంటే అపాయం జరగకుండా చూసుకుంటారనే మీకు ఇవన్నీ అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.